హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు మోహన్. సో ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతుంది ఏంటి అంటే విండోస్ షార్ట్కట్ కీస్. ఓకే, ఇంపార్టెంట్ విండోస్ షార్ట్కట్ కీస్ నేను చూపించబోతున్నాను. సో చివరి వరకు చూసి నేర్చుకోండి. ఇంతకుముందు కంప్యూటర్ కామన్ షార్ట్కట్ కీస్ ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ ద్వారా అప్లోడ్ చేసేసాను. ఒకవేళ చూడకపోయినట్లయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి చూడండి, లేదంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు. అండ్ అలాగే విండోస్ షార్ట్కట్ కీస్ చూసే ముందు, ఇదే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని, మీరు ఈ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే రైట్ సైడ్ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకుని నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోవడం వల్ల మేము పెట్టే కొత్త వీడియోస్ని మీరు నోటిఫికేషన్ రూపంలో మీరు పొందొచ్చు. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, దాని యొక్క షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. సో ఈరోజు విషయానికి వస్తే విండోస్ షార్ట్కట్ కీస్లో మొదటిది విండో కీతోనే మొదలెడతాం. సో కీబోర్డ్ మౌస్ పాయింటర్తో ఇక్కడ విండో పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా స్టార్ట్ మెనూ వస్తుంది కదా. అలాగే ఈ స్టార్ట్ మెనూ ఓపెన్ కావడానికి కీబోర్డ్లో ఒక విండో బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ విండోస్ ప్లస్ ఈ రెండు కీస్ కలిపి ప్రెస్ చేస్తే ఏం అవుతుంది అంటే విండోస్ ఎక్స్ప్లోరర్ విండో ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను మై కంప్యూటర్ ఓపెన్ చేస్తున్నాను. మీకు ఈ విధంగా ఎలాగైతే ఓపెన్ మై కంప్యూటర్ ఓపెన్ అయిందో, అలాగే కీబోర్డ్లో విండో బటన్ పట్టుకొని ఈ ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా మీకు ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మై కంప్యూటర్ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. దీన్ని విండోస్ ఎక్స్ప్లోరర్ అని అనొచ్చు మనం. ఓకే, తర్వాత విండోస్ ప్లస్ ఎఫ్ లేదా F3, దీన్ని బండి ప్రెస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే సెర్చ్ వెతకటం, అంటే మనం సెర్చ్ విండో ఓపెన్ అవుతుంది. చూడండి, విండో బటన్ పట్టుకోండి, ఎఫ్ పైన ప్రెస్ చేయండి, మీకు విధంగా సెర్చ్ ఆప్షన్ వస్తుంది. డైరెక్ట్గా సెర్చ్లో మీకు కావాల్సిన ఫైల్ లేదా ప్రోగ్రామ్ నేమ్ టైప్ చేసేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి, టైప్ లెర్న్ అని టైప్ చేయగానే లెర్న్ అనే పేరుతో ఎన్ని ఫైల్స్ అయితే ఉన్నాయో అవన్నీ సెర్చ్ లిస్ట్లో ఆల్రెడీ ఇక్కడ రావడం మీరు గమనించవచ్చు. మీ కంప్యూటర్లో పర్టికులర్ ఫైల్స్ని లేదా ప్రోగ్రామ్స్ని ఓపెన్ చేయాలంటే విండోస్ ప్లస్ ఎఫ్ కానీ F3 కానీ, ఫంక్షనల్ కీస్లో F3 కానీ ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ షార్ట్కట్ కీ అంటే విండోస్ ప్లస్ ఆర్. మీ కంప్యూటర్లో రన్ ఓపెన్ చేయడం కోసం స్టార్ బటన్కి వెళ్ళి సెర్చ్ బాక్స్లో రన్ అని టైప్ చేయొచ్చు. అది కీబోర్డ్ ద్వారా విండోస్ ప్లస్ ఆర్ ప్రెస్ చేయడం ద్వారా ఈ విధంగా రన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ రన్ విండోలో మీకు కావాల్సిన ప్రోగ్రామ్ టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీకు మీ ఆ ప్రోగ్రామ్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది అన్నమాట. సో అది తర్వాత మాట. కానీ ఇక్కడ ఏంటి అంటే రన్ ఓపెన్ చేయడం కోసం విండోస్ ఆర్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఈ విండో ఓపెన్ అవుతుంది, రన్ విండో. నెక్స్ట్ F5. ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పేశాను, F5 అనేది రీఫ్రెష్ చేయడం కోసం. ఇంటర్నెట్ బ్రౌజర్ మీరు బ్రౌజ్ చేస్తున్నప్పుడు అందులో వెబ్ పేజెస్ అనేది రీఫ్రెష్ అవ్వాలి అంటే మీరు F5 కీబోర్డ్లో ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ F1. ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పేశాను కామన్ షార్ట్కట్ కీస్లో విండోస్ కంప్యూటర్లో ఎక్కడైనా సరే F1 ప్రెస్ చేస్తే మీకు ఆ ప్రోగ్రామ్ సంబంధించిన హెల్ప్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఆ హెల్ప్లోకి వెళ్ళి మీకు కావాల్సిన ఆప్షన్ టూల్ గురించి మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్ట్ ట్యాబ్, ఇది ఎక్కువ ఎలా ఉపయోగపడుతుందో చూడండి. ఆల్ట్ ట్యాబ్ ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మీరు మీ కంప్యూటర్లో ఒకటి కంటే ఎక్కువ విండోస్ని ఓపెన్ చేసి ఉంచారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను మై కంప్యూటర్ ఒకటి ఓపెన్ చేశాను, దీన్ని మినిమైజ్డ్ పెడుతున్నాను క్లోజ్ చేయకుండా. రీసైకిల్ బిన్ ఓపెన్ చేశాను, చూడండి ఇక్కడ దీన్ని కూడా మినిమైజ్లో పెడుతున్నాను. నోట్ ప్యాడ్ ఫైల్ ఒకటి ఓపెన్ చేశాను, దీన్ని కూడా నేను మినిమైజ్లో పెడుతున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు నోట్ ఎంఎస్ వర్డ్ విండో కావాలంటే వర్డ్ పైన విండో పైన క్లిక్ చేస్తే అది వస్తుంది. దీని తర్వాత మరొక నోట్ ప్యాడ్ ఫైల్ కావాలి లేదా మరొకటి ఓపెన్ చేసింది కావాలి అలా కావాలి అనుకునేటప్పుడు మీరు మౌస్ పాయింటర్లో టాస్క్ బార్ మీద క్లిక్ చేయొచ్చు. అది మౌస్తో కీబోర్డ్ ద్వారా ఆల్ట్ ప్లస్ ట్యాబ్ పట్టుకుంటే ద్వారా మీకు ఈ విధంగా కావాల్సిన విండోలోకి మనం మూవ్ అవచ్చు. చూడండి, ఇక్కడ నేను ఎప్పుడైతే ఆల్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నానో మనకి రన్నింగ్లో ఉన్నవి అంటే ఏవైతే ఓపెన్లో ఉంచారో అవన్నీ మీకు ఇక్కడ చూపిస్తున్నాయి. మీకు ఏది కావాలంటే దాన్ని ఇలా ఆల్ట్ ట్యాబ్ ప్రెస్ చేసి అక్కడ విడిచిపెట్టడం ద్వారా అది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను రీసైకిల్ బిన్ పైన తీసుకొచ్చాను, ఇప్పుడు నేను వదిలేస్తున్నాను. చూడండి, ఇప్పుడు రీసైకిల్ బిన్ ఓపెన్ అయింది. ఇప్పుడు నాకు వర్డ్ విండో కావాలి, ఆల్ట్ ప్లస్ ట్యాబ్ ప్రెస్ చేస్తే ఇట్లా ఒక విండో నుంచి ఇంకో విండోకి మనం చేంజ్ అవ్వటం కోసం ఈ ఆల్ట్ ట్యాబ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ విండోస్ ఎం,
విండోస్ ఎం అంటే ఏంటంటే మనం ఓపెన్ చేసిన ఇమేజ్ల విండోలన్నీ ఒకేసారి మినిమైజ్ అయిపోవాలి అంటే కీబోర్డ్లో విండో బటన్ పట్టుకుని ఎం ప్రెస్ చేస్తే అన్నీ మినిమైజ్ అయిపోయాయి. సో మనకి కావాలంటే మనం ఓపెన్ చేసుకోవచ్చు ఆల్ట్ ట్యాబ్ లేదా మౌస్తో ఇక్కడ క్లిక్ చేసి. నెక్స్ట్ ఆల్ట్ F4, మీకు తెలిసిన విషయమే ఆల్ట్ F4 దేనికోసం అంటే మీ ఓపెన్ చేసిన విండో అనేది క్లోజ్ చేయడానికి ఆల్ట్ ప్లస్ F4. అయితే నేను ఆల్ట్ F4 ప్రెస్ చేయగానే ఇది అడుగుతుంది ఏంటి అంటే మనం కంప్యూటర్ దీన్ని సేవ్ చేయాలా వద్దని అడుగుతుంది. మీకు సేవ్ చేయాలి అనుకుంటే సేవ్ పని క్లిక్ చేయండి, సేవ్ అవ్వకుండా క్లోజ్ అవ్వాలంటే డోంట్ సేవ్ పని క్లిక్ చేస్తే అది సేవ్ అవ్వకుండా ఆ విండో అనేది క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ రీనేమ్. ఓకే, రీనేమ్ అనేది కంప్యూటర్లో ఎలాగ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ ఒక ఫైల్ని సెలెక్ట్ చేస్తున్నాను, దీని పేరు మార్చాలి. ఓకే, సో దానికోసం రీనేమ్ అంటాం. దాని కీబోర్డ్ ద్వారా F2 ప్రెస్ చేస్తే, కీబోర్డ్లో F2 ప్రెస్ చేస్తే మనకి డైరెక్ట్గా కర్సర్ ఎగ్జిక్యూట్ అయ్యింది, చూడండి హైలైట్ అయింది. దీనికి మీ నేమ్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి నేమ్ చేంజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇట్లా మనం ఈజీగా నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. సో మన విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఎక్కడైనా ఫోల్డర్ కానీ ఫైల్ కానీ పేరు మార్చాలి అనుకున్నట్లయితే వాటిని సెలెక్ట్ చేసిన తర్వాత F2 ప్రెస్ చేయడం ద్వారా రీనేమ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇకపోతే డెల్ అంటే డిలీట్, మీరు సెలెక్ట్ చేసిన ఫైల్ని కీబోర్డ్ ద్వారా డిలీట్ బటన్ ప్రెస్ చేసి ఎస్ ప్రెస్ చేయడం ద్వారా కంప్యూటర్లో ఆ ఫైల్ అనేది డిలీట్ అవుతుంది. డిలీట్ చేయాల్సిన అవసరం అయితే డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ అయిన ఫైల్ తిరిగి ఎలా వస్తుందో తెలుసు కదా, రీసైకిల్ బిల్లోకి వెళ్ళి మీరు రీస్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే షిఫ్ట్ డిలీట్. చూడండి, వన్స్ మీరు ఇక్కడ డిలీట్ చేసిన ఫైల్ అనేది రీసైకిల్ బిల్లోకి వెళ్తుంది, అలాగే రీసైకిల్ బిల్లోకి వెళ్లకుండా పర్మనెంట్గా మీ కంప్యూటర్లో డిలీట్ చేయాలంటే ఆ ఫైల్ని మీరు షిఫ్ట్ పట్టుకొని డిలీట్ బటన్ నొక్కాలి. మీకు అర్థమవుతుంది కదా, మీరు ఒక ఫైల్ని సెలెక్ట్ చేసి మామూలుగా డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే డిలీట్ చేయాలా వద్దు అడుగుతుంది, ఎస్ ప్రెస్ చేస్తే అది డిలీట్ అయిపోయి రీసైకిల్ బిల్లోకి వెళ్తుంది, మళ్ళీ రీసైకిల్ బిల్ నుండి మనం వెనక్కి తీసుకురావచ్చు. ఓకే, రీస్టోర్ చేసి అట్లా కాకుండా మీరు ఈ ఫైల్ని డైరెక్ట్గా మీ కంప్యూటర్ నుండి అంటే రీసైకిల్ బిల్లో కూడా వెళ్లకుండా డిలీట్ చేయాలి అనుకున్నట్లయితే దాన్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్లో ముందు షిఫ్ట్ బటన్ పట్టుకొని తర్వాత డిలీట్ ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం ఎస్ ప్రెస్ చేస్తే ఇప్పుడు ఈ ఫైల్ అనేది కంప్యూటర్లో అంటే రీసైకిల్ బిల్లో కూడా ఉండదు, పర్మనెంట్గా డిలీట్ అయిపోయి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కంట్రోల్ ఏ దేనికోసం, మీ ఇందాక చెప్పాను మొత్తం సెలెక్ట్ అవ్వడం కోసం. మీరు టైప్ చేసిన డేటా మొత్తం సెలెక్ట్ అవ్వాలన్నా, ఇక్కడ సెలెక్ట్ చేసిన ఐకాన్స్ అనేది మొత్తం ఒకేసారి సెలెక్ట్ చేయాలన్నా Ctrl+A ప్రెస్ చేయడం ద్వారా అవి సెలెక్ట్ అవుతాయి. ఇకపోతే ఫైనల్లీ లాస్ట్ చిట్ట చివరిది ఏంటి అంటే Ctrl+Alt+Delete. చూడండి, కీబోర్డ్లో Ctrl+Alt+Delete ఈ మూడు కీస్ అన్నమాట. ఇంతవరకు నేను చెప్పినవన్నీ కూడా రెండేసి బటన్స్ ఉంటాయి, ఇక్కడ ఇప్పుడు చెప్పిన వాటిలో మూడు బటన్లు అన్నమాట. కంట్రోల్ పట్టుకోవాలి, ఆల్ట్ పట్టుకోవాలి, డిలీట్ పట్టుకోవాలి. ఈ మూడు ఒకేసారి 1x1 ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది, స్మాల్ డైలాగ్ బాక్స్. అందులో లాక్ కంప్యూటర్ని లాక్ చేసుకోవడానికి, అలాగే స్విచ్ అంటే ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్ చేంజ్ అవ్వడానికి, లాగ్ ఆఫ్ చేసుకోవడానికి, అంటే టాస్క్ మేనేజర్ ఓపెన్ కావడానికి, కంప్యూటర్ ఫోర్స్ షట్ డౌన్ చేయడానికి మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీరు తెలుసుకున్నారు విండోస్ షార్ట్ కట్ కీస్. ఐ థింక్ మీకు వీడియో బాగా అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయటం మర్చిపోవద్దు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఏమైనా కొత్త విషయాల గురించి తెలుసుకోవాలన్నా డౌట్స్ వాటి గురించి కూడా అడగండి, నేను వాటి మీద వీడియో చేసి పెడతాను. అండ్ మరొక షార్ట్ కట్ కీస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను, అంతవరకు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, నమస్తే.